ప్రభుత్వాలను కూలగొట్టేందుకు ఈ రోజు నుంచి మరో శంఖారావం పూరించబడుతుందని నేను తెలియజేస్తా ఉన్నా. దీనికి అందరం కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉంది అంటున్నా. ఎందుకంటే కాంగ్రెస్ వాదులుగా మనం ఈ సిద్ధాంతాలకు, ప్రజాస్వామ్యానికి, సమానత్వానికి, శాంతియుత ప్రజాజీవనానికి కట్టుబడి ఉన్నాం కాబట్టి దీనికి భంగం కలుగుతున్న నేపథ్యంలో మనం మరింత కృషి చేసి ఈ దుష్టశక్తులకు బుద్ధి చెప్పే అవకాశం ఈ రోజు నుంచి మరొకసారి తీసుకోవాల్సిన అవసరాన్ని మాత్రమే గుర్తు చేస్తూ ఉన్నాం. ఏదేమైనా ప్రభుత్వాలు కాంగ్రెస్ పార్టీ రావాలంటే కొంత చరిత్రను ముందర పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత మనకి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? తెలంగాణ రాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ యొక్క పనితనం కానీ, రిజల్ట్స్ కానీ, ప్రజానాయకులు కానీ ఏ విధంగా ఎన్నుకోబడ్డారు, ఎంతవరకు ఎన్నుకోబడ్డారు అనేది మనం గుర్తిస్తే దానికి తగ్గట్టుగా అన్ని వర్గాలను ముందుకు తీసుకుపోవడానికి చేసే కార్యక్రమం రేవంత్ రెడ్డి గారు, నాకు పూర్తి విశ్వాసం ఉంది, మనందరికీ ఉంది, అందరినీ కలుపుకొని తీసుకెళ్తాడనే దాంట్లో సందేహం లేదు. మనం అందరం కలిసి ఉంటేనే మన ఎన్నికలో ఎంత శాతం వస్తుందో తెలుసు. అందరిలో ఏమాత్రం విభేదం ఉన్నా చాలా కష్టమవుతుంది కాంగ్రెస్ పార్టీకి. ఇవాళ దళిత వర్గాలకు, గిరిజన వర్గాలకు, అల్పసంఖ్యాక వర్గాలకు, ఓబీసీ వర్గాలకు నమ్మకం, విశ్వాసంతో పాటు భాగస్వామ్యాన్ని కల్పించే విధంగా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ఈ రాష్ట్రంలో కేసీఆర్ పైన పోరాటం చేసి కేసీఆర్ చివరికి ఎక్కడంటే ఆయన శేష జీవితం చెర్లపల్లి జైలులోనే ఉంచడానికి కాంగ్రెస్ పార్టీ నిశ్చయించుకున్నది. ఈ మాట ఈరోజు కాదు, 2014లో నేను చెప్పాను. ఎందుకంటే ఒక దొంగ, ఒక దోపిడీదారు, ఒక రెచ్చగొట్టేవాడు ఏకాభిప్రాయం అంటే ఏ ఒక్కడే మాటతోటి తనకంటే ఎవరు లేరు అని. ప్రజాస్వామ్యానికి తిలోదకాలు, పెద్దలకు తిలోదకాలు, తన మాట తప్ప ఇంకోటి లేదు. ఈ సందర్భంగా ఈ అవకాశాన్ని తీసుకొని ముందుకు పోవడానికి అందరం కూడా మన సర్వశక్తులు వడ్డుకొని అన్ని వర్గాలను ముందుకు తీసుకుపోవడం చేసే కార్యక్రమమే చేస్తే బాగుంటుంది. ఇంకా చాలా వేదికలు ఉన్నాయి, నీళ్ళ గురించి ఇంకా చాలా ఉన్నాయి, అన్ని వర్గాల గురించి ఇంకా వేదికల్లో మాట్లాడాం. ఇవన్నీ కూడా మరి ఆయనను నగ్న స్వరూపం బయటపెట్టే విధంగా చేయాల్సిన అవసరాన్ని మరొకసారి గుర్తు చేస్తూ, ఎక్కువ సమయం తీసుకోకుండా, ఇంకా పెద్దలు ఉన్నారు, మిత్రులు ఉన్నారు, వీళ్ళందరూ మాట్లాడాల్సిన అవసరం ఉంది. మరెన్నో వేదికల మీద, నీళ్ల మీద కానీ, తర్వాత ఇతర విషయాల మీద కానీ తప్పనిసరిగా నేను మాట్లాడుతూ ఉన్నా. మాట్లాడింది కాకుండా మళ్ళీ మాట్లాడి ఆయన నిజస్వరూపాన్ని బయటకు పెట్టే కార్యక్రమాన్ని చేద్దాం అనే సంగతి తెలియజేస్తూ ముగిస్తాను. జై హింద్, జై తెలంగాణ. నూతన అధ్యాయానికి శంఖారావం పూరిస్తున్న సోదర సోదరిమణులందరికీ తప్పనిసరిగా మరొకసారి అభినందన తెలియజేస్తాను.